ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, విద్యార్థుల సంఖ్యపై దృష్టి పెట్టి టీచర్ల పెంపు మరిచిన విద్యాశాఖ. నిర్మల్ జిల్లాలోని తానూరు మండలంలో ఎల్వాద్ గ్రామంలోని పురాతన పాఠశాల భవనం కూలిపోవడంతో నూతన భవనం ప్రారంభోత్సవం చేశారు. మహమ్మారి కరోనా వల్ల 16 నెలల తర్వాత పునర్ప్రారంభం. పిల్లలు గ్రామంలోని ధ్వలాలయంలో రేకుల షెడ్ వేసి చదివిస్తున్నారు. ఇప్పటికే 139 పిల్లలు చదువుతున్న ఒక హెచ్ఎం, ఒక డిక్టేషన్ టీచర్ ఉండడం గమనార్హం. మహారాష్ట్రకు 2 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల అధికారులు చిన్నచూపు చూస్తున్నారనడంలో సందేహం లేదు. కొన్ని చోట్ల ఏక ఉపాధ్యాయులతో నడుస్తున్న బడులు హెచ్ఎంలు కొరతే. సరిపడ టీచర్లు లేక పాఠాల్లో వెనుకబడుతున్న విద్యార్థులు. కా ప్రభుత్వ పాఠశాలల్లో గురువులు కరువయ్యారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల మేరకు 1 నుంచి 19 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, 20 నుంచి 60 మంది విద్యార్థులు 2 ఉపాధ్యాయులు, 61 నుంచి 80 మంది విద్యార్థులకు 3 ఉపాధ్యాయులు, 81 నుంచి 130 మంది వరకు 5 ఉపాధ్యాయులు ఉండాలి. నా పేరు ఎం స్వాతి. నేను ఇక్కడ ఎంపీపీఎస్ ఎల్వాద్లో ఎస్జీటీగా పనిచేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మహారాష్ట్ర కల్చరు, వీళ్ళు మండే రోజు సార్ ఎక్కువ మంది అంటే ఎక్కువ స్టూడెంట్స్, 50% స్టూడెంట్స్ ఎగ్స్ తినారు. సో మండే ఇచ్చే ఎగ్స్ మేము ట్యూస్డే ఇస్తున్నాము. ఆల్టర్నేట్ డేస్ ఏమున్నాయి కానీ వీక్లో మండే మాత్రం ఇవ్వము మేము. మండే ఇచ్చే ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్యూస్డే పెడతాము మేము. ఎందుకంటే 50% స్టూడెంట్స్ మండే రోజు అవుతారు సార్, అందుకని మేము ట్యూస్డే రోజు. అవును సార్ చెప్పారు. అసలు శ్రావణ మాసంలో అయితే సార్ ఒక్క రోజు కూడా ఇవ్వనివ్వలేదు సార్ స్కూల్లో. శ్రావణం ఇవ్వద్దని చెప్పి శ్రావణ మాసంలో అసలు మేము బనానాసే పెట్టినాము సార్ పిల్లలకి. అట్లానే సోమవారం కూడా ఎగ్స్ తినము అని చెప్తారు సార్ పేరెంట్స్. అందుకని మేము మండే ఇచ్చేది ట్యూస్డే ఇస్తున్నాము అంతే సార్. వెన్నస్డే ఇంకా ఆల్టర్నేట్ డేస్ ఉంటుంది కాబట్టి వెన్నస్డే ఇస్తాం మేము. అంటే ట్యూస్డే మండే వెన్నస్డే ఇచ్చేది ట్యూస్డే వెన్నస్డే ఇస్తాము అంతే సార్. కొందరు ఉంటారు కదా సార్ తినని వాళ్ళు, వాళ్ళకి బనానాలు ఇస్తాం సార్ ఒకటే. గుడ్డు వాల్యూ 5 రూపాయలు సార్. వాల్యూ లెక్క చేయలేము సార్. అట్లా అంటే 5 రూపాయల బనానా ఎట్లా తీసుకొని రావాలి సార్? 5 రూపాయలు ఉంటుంది. ఒక 2 రూపాయలు ఇచ్చుకోవాలా దానికి? దగ్గర పిల్లలకు మనకు స్ట్రెంత్ పెరిగింది.